మాధవి లత శక్తి ఏంది, ఆమె బలం ఏంది, ఆమె ఆ పార్టీలో ఆమె నాయకత్వం ఏంది, మీలాంటి మీడియా వాళ్ళని అందరిని పోగు చేసుకుంది, చేసుకొని ఇక ఆమె వేషధారణ, ఆమె మాట తీరు, ఆమె వ్యక్తిత్వం వేరే, కానీ లేని వ్యక్తిత్వాన్ని అడాప్ట్ చేసుకుంటుంది. ఏదో విజృంభించినట్టు, ఏదో గారడి చేస్తున్నట్టు, ఏదో యాస మార్చినట్టు, ఏదో లేని ఒక ఉద్వేగం తెచ్చుకొని మాట్లాడి ఇవన్నీ నేను అదే చెప్తున్నా. ఆమె ఒక ఆర్టిస్టు, ఆమె ఆర్టిస్టు. మే 13 తర్వాత ఆమె ప్యాకప్ సరే అంతే. మే 13 తర్వాత కనిపించదు అంటుండు. ఇప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వాలంటే మే 13 తర్వాత వరకు మనం వెయిట్ చేయాలి కదా. పెద్ద ఆయన మంచి అస్ట్రాలజర్, పెద్ద ప్రిడిక్షన్ ఇచ్చిండు. మరి ప్రిడిక్షన్ ఇచ్చిండు అంటే మనం వెయిట్ చేయాలి కదా. పార్టీలో ఆమె ఏ బీజేపీ పార్టీలో మెంబర్షిప్ లేదండి. ఆమెను తీసుకొని వచ్చి ఇవాళ టికెట్ ఇచ్చి నువ్వు కొట్లాడు అని అంటే ఆమె ఎట్లా కొట్లాడుతుంది? ఆమె దగ్గర 4-5 వాక్యాలు ఉన్నది, ఇట్లా తిప్పుతుంది, అట్ట తిప్పుతుంది, ఇది మాట్లాడుతుంది, అది మాట్లాడుతుంది, మాటలకు గారడీ చేస్తుంది. ఆమె ఆంధ్రాలో పుట్టింది, సంతోష్ నగర్ లో పెరిగిందంట. పొయ్యి కూడా ఇప్పటికి 25-30 ఏళ్ళు ఎప్పుడయిందో ఏమో, ఆమెకి ఏ గలి తెలుసు. ఇప్పుడు పాపం ఆమె మొన్న సికింద్రాబాద్లోకి వెళ్ళిపోయింది. ఆమె సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ అంటే అలా కార్యకర్తలు పట్టుకొచ్చారు, అమ్మ ఇది సికింద్రాబాద్, అమ్మ ఇక్కడ కాదు ఇది అని అంటే, అరే నేను సన్న గల్లీలు అన్ని హైదరాబాద్లోనే ఉంటాయి అనుకున్నాను అంట. సార్ నేను చెప్తున్న ఏంది అని అంటే అర్థమవుతుంది, ప్రజలు అనేది చాలా చైతన్యవంతంగా ఉన్నవాళ్ళు. ఆయనకు అనిపించిండు ఇన్ని దినాలు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే రోజు తెలుసు అంటే పెళ్లి చేసుకుంటే బయటకు పోతుండే, మన 25 ఏళ్ళు ఇడనే ఉంటున్నా, పెళ్లి చేసుకుని బయటకు పోయినా మళ్ళా ఆమ్ జనతానైనా మేము. అందుకే ఆమ్ జనత నుంచి తీసుకుంటే నరేంద్ర మోడీ గారు మమ్మల్ని, మేమేమి పొలిటీషియన్స్ లాగా ఇష్టం వచ్చినట్టు ఇస్తాం ఇయ్యం ఇస్తాం ఇయ్యం అనే మనుషులు కాదు మేము. మేము పబ్లిక్ లోనే ఉంటారు 100%. Please do subscribe to KTV Telugu.